హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాబుల్. టూజే టాపిక్, పేటిఎంలో 30 రూపీస్ ఫ్రీగా పొందడం ఎలానో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరు పేటిఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే పేటిఎం యాప్ని అప్డేట్ చేసుకోండి ఉన్నవాళ్ళు, ఓకేనా? నేను సింపుల్గా ఇప్పుడు పేటిఎం యాప్ని ఓపెన్ చేస్తున్నాను, చూడండి. వెయిట్ చేయండి ఫ్రెండ్, లోడింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు సింపుల్గా లాగిన్ అయిపోండి. పైన మీకు క్యాష్బ్యాక్ ఆఫర్స్ కనిపిస్తుంది కదా, క్యాష్బ్యాక్ అని, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు సెకండ్ ఆఫర్ ఉందిగా, ఫ్రీ గోల్డ్ వర్త్ 10 రూపీస్ ఆన్ 2 మనీ ట్రాన్స్ఫర్ అని ఉందిగా ఫ్రెండ్స్, నాకు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయండి. మినిమం ఆర్డర్ వాల్యూ ఆర్ఎస్ 50 ఫర్ అప్లికబుల్ ఆన్ ఫర్ యూజర్. మీరు మినిమం 50 రూపీస్ ట్రాన్సాక్షన్ చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్? మోర్ ఆఫర్లో వెళ్ళి సెకండ్ ఆఫర్ చదవకండి ఫ్రెండ్స్. మీ 50 రూపీస్ నార్మల్గా ట్రాన్స్ఫర్ చేసినా మీకు యాక్టివేట్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? మీ 10 రూపీస్ గోల్డ్ బ్యాగ్ వస్తాయని చెప్తున్నారు, ఒక చూసారుగా. వితిన్ 24 అవర్స్లో వస్తాయని చెప్తారు కానీ, బట్ సెకండ్లలో వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఆన్ ద స్పాట్ వస్తుంది. మీ అయినా యూపీఐ, పేటిఎం యూపీఐ, ఫోన్పే, ఏ యూపీఐకి అయినా మనీ పంపించు, ఓకేనా ఫ్రెండ్స్? ఆఫర్ వచ్చే 31 మార్చి దాకా ఉంది, ఓకేనా? నేను సింపుల్గా ఈ ఆఫర్ని యాక్టివేట్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచే చేయమంటుంది, ఇలా చేయదు ఫ్రెండ్. మళ్ళీ మై ఆఫర్లో వెళ్ళండి. ఇంకో ఆఫర్ ఉంది ఫ్రెండ్, టూ పే ట్వంటీ పే నియర్ బై షాప్స్ ఆఫర్. మళ్ళీ న్యూ ఆఫర్లో వెళ్ళండి. ఈ ఆఫర్ మీకు ఎక్కడ ఉంటాయంటే కింద స్క్రోల్ డౌన్ చేయండి. ఇంకా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒక ఫ్రెండ్కి మనీ సెండ్ చేశాను కాబట్టి నేను యాక్టివేట్ అయినది, ఓకేనా? అట్లా చూపిస్తుంది. ఈ ఆఫర్ నేను యాక్టివేట్ చేస్తున్నాను, చూడండి ఇప్పుడు. ఓకేనా? మీ ఆఫర్లో వెళ్ళండి. నేను ఇప్పుడు సింపుల్ యాక్టివేట్ చేస్తున్నాను, చూడండి. మా ఫ్రెండ్కి పంపించాను, యాక్టివేట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్, యాక్టివేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది డే 2 ట్రాన్సాక్షన్, వన్ డే చేస్తే కాదు ఫ్రెండ్స్, టుమారో చేయండి. 1 ట్రాన్సాక్షన్ అయిపోయింది, నేను మళ్ళీ మీకోసం చేస్తున్నాను. అవుతుందో లేదో బ్యాక్ వచ్చేయండి, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోండి ఫ్రెండ్స్. ఓన్లీ మీరు మర్చెంట్ యూజర్కే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓన్లీ షాప్ వాళ్ళకైనా, డైరీ మిల్క్, ఏమైనా రెస్టారెంట్కి అయినా, లేకపోతే ఏమైనా ఫుడ్ అయినా, ఏదో ఒకటి, ఫార్మసీ అయినా, ఫిట్నెస్ అయినా, ఎక్కడైనా సరే ఫ్రెండ్స్, ఓకేనా? మీ స్కాన్ అని పే చేస్తేనే ఈ ఆఫర్ మీకు యాక్టివేట్ అవుతుంది, మీరు చేసిన మీకు కౌంట్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చదవకండి ఫ్రెండ్స్. మీరు మినిమం 20 రూపీస్ సెండ్ చేయాలి ఫ్రెండ్స్. నేను 50 రూపీస్ చేశాను, బట్ 20 చేసినా పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాక్ వచ్చేయండి. అక్కడ పేనా ఉందిగా, పే చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను నేను పే చేసి ఫ్రెండ్స్. ఇట్లా బార్కోడ్ ఉంటుందిగా, మీరు ఈ బార్కోడ్ని స్కాన్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ అదే బార్కోడ్ని ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకు రావట్లేదు, బట్ మీరు ట్రై చేయండి, ఓకేనా? మీకోసం నేను చూపిస్తున్నాను, మీకు అది సింపుల్గా యాక్టివేట్ అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మా ఆఫర్లో వెళ్ళండి. ఇప్పుడు ఫస్ట్ గోల్డ్ అని చెప్పానుగా, గోల్డ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని ఆఫర్ని నేను ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్ మనీ నౌ అని ఉందిగా, క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు యాక్టివేట్ చేసుకున్నారుగా, ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, నేను చూపించట్లేదు, బట్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్. పైన మీ ఫ్రెండ్ అకౌంట్ నెంబర్ కొట్టండి ఫ్రెండ్స్. మిడిల్ వన్ ఐఎఫ్ఎఫ్సి కోడ్ కొట్టండి, థర్డ్ వన్ వచ్చేసి అలా కొన్ని అలా నేమ్ కొట్టండి ఫ్రెండ్స్. బ్యాంక్లో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ కొట్టేసి అయిపోతుంది. మీ మనీ అన్ని బ్యాంక్ నుంచి కట్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? చూసుకోండి ఐఎఫ్ఎఫ్సి కోడ్, అకౌంట్ నేమ్ కొట్టాలి ఫ్రెండ్స్. తర్వాత ప్రాసీడ్ చేయండి. నేను వీడియో స్కిప్ చేస్తున్నాను, నెక్స్ట్ ప్రాసీడ్ చేస్తున్నాను. మళ్ళీ అకౌంట్ నెంబర్ అడుగుతుంది, నేను వీడియో స్కిప్ చేస్తున్నాను, చూడండి. ఓకేనా? మినిమం ఇది 50 రూపీస్ ట్రాన్సాక్షన్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? ప్రాసీడ్ చేయండి.
కన్ఫర్మ్ మనీ ట్రాన్స్ఫర్ చేయండి. మీ పిన్ యూపీఐ పిన్ ఇచ్చేయండి ఫ్రెండ్, నేను స్కిప్ చేస్తున్నాను వీడియో. చూసారు కదా ఫ్రెండ్స్, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అవుతుంది, వెయిట్ చేయండి, అయిపోయింది చూసారు కదా. మీ కింద స్క్రాచ్ కార్డు వస్తుంది ఫ్రెండ్స్, చేసుకోండి మీరు, ఓకేనా? నేను వీడియో స్కిప్ చేశాను, మళ్ళీ హోమ్లో వచ్చేయండి, మళ్ళీ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉందండి. చూసారు కదా ఫ్రెండ్స్, టిక్ మార్క్ వచ్చింది, కౌంట్ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్. నేను సెకండ్ కూడా మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. మళ్ళీ దీన్ని సెకండ్ కూడా చేయండి, ట్రాన్స్ఫర్ మనీ ఉంది, మళ్ళీ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మెసేజ్ వచ్చింది ఫ్రెండ్స్, మెసేజ్ క్లిక్ చేయండి. అందులో కూడా ఏముండదు, బట్ మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ట్రాన్స్ఫర్ మనీ ఉంది కానీ మళ్ళీ ట్రై చేస్తాను చూడండి ఫ్రెండ్స్, నేను మనీ పే చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ అయిపోయింది ఫ్రెండ్స్ సెకండ్, అది మళ్ళీ హోమ్లో వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? మళ్ళీ క్యాష్ బ్యాక్ ఆఫర్లో వెళ్ళి మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. క్యాష్ బ్యాక్లో వెళ్ళండి, మళ్ళీ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఆఫర్ అయిపోయింది ఫ్రెండ్స్, చేసేసాను టూ. ఒక క్యాష్ బ్యాక్ అని నన్ను వచ్చింది కట్ గోల్డ్, క్లిక్ చేయండి. యు ఆర్ ఎన్ 10 రూపీస్ గోల్డ్ బ్యాక్, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ హోమ్లో వచ్చేయండి ఫ్రెండ్స్, నా గోల్డ్ ఆడ్ ఉంది ఫ్రెండ్స్. మీ మోర్లో వెళ్ళి కింద స్క్రోల్ డౌన్ చేస్తే మీ గోల్డ్ ఆప్షన్ వస్తుంది, ఓకేనా? నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తుంటాను కాబట్టి నా గోల్డ్ ఆఫర్ పైన చూపిస్తుంది, ఓకేనా? ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. పైన మీకు లెఫ్ట్ సైడ్ లాకర్ ఉంది కదా, లాకర్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 3% ట్యాక్స్ కట్ అవుతుంది ఫ్రెండ్స్, అందుకే 9.97 పైసా వచ్చింది ఫ్రెండ్స్, ఓకేనా? 10 రూపీస్ రిసీవ్డ్ గోల్డ్ బ్యాక్ రిసీవ్డ్, ఓకేనా? వాళ్ళు 3% మనకి కట్ చేస్తారు కాబట్టి 9.97 వచ్చింది, ఓకేనా? చూసారుగా ఫ్రెండ్స్, అది మీ బ్యాంక్లో మళ్ళా సేల్ చేస్తే మీ బ్యాంక్లో వెళ్ళిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? నేను తర్వాత చేసుకుంటా కాబట్టి మీకు చూపించడం లేదు, ఓకేనా? మళ్ళీ మీరు సింపుల్గా క్యాష్ బ్యాక్ ఆఫర్లో వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ 2 పేది టుమారో మీరు మళ్ళీ చేయండి ఫ్రెండ్స్, మీ 20 రూపీస్ అనేది మళ్ళీ మీకు వచ్చేస్తుంది, ఓకేనా? మీ 10 రూపీస్ అయితే గోల్డ్ బ్యాక్ అయితే నేను చూపించాను, ఓకేనా? ఈ 20 రూపీస్ టుమారో చేసుకోండి ఫ్రెండ్స్, ఓన్లీ మర్చెంట్ అకౌంట్, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్, మనీ వస్తే, ఓకేనా?